యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ఆదిపురుష్ సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత సలార్ సినిమాని మొదలు పెడతాడని ఇప్పటికే సినీ నగర్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నాగశ్విన్ సినిమాకి సంబంధించి కూడా కొత్త విషయాలు హడావిడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి కీలక పాత్రలను ప్రకటించిన దర్శకుడు విలన్ పాత్రకి ఎవరిని తీసుకుంటున్నారన్నది చెప్పలేదు. అయితే ఇప్పుడు నెగిటివ్ పాత్రలో తమిళ హీరోని తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతనెవరో కాదు, ఆర్య. అల్లు అర్జున్ వరుడు సినిమాలో విలన్గా నటించిన ఈ హీరో ఆ తర్వాత పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు మళ్లీ ప్రభాస్ సినిమాలో విలన్గా కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. సైన్స్ ఫిక్షన్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో డార్లింగ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడట. అందుకు తగ్గట్లు నెగిటివ్ రోల్లో కనిపించేందుకు ఆర్య పర్ఫెక్ట్గా సరిపోతాడని దర్శకుడు నాగశ్విన్ భావిస్తున్నాడట. కొద్ది రోజుల క్రితం అల్లు అర్జున్ పుష్ప సినిమాలోనూ ఆర్యని విలన్గా తీసుకోబోతున్నారని వార్తలు వచ్చినా చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఈ వార్తలు నిజమైతే టాలీవుడ్కి సమస్యగా ఉన్న విలన్ పాత్రలకు ఆర్య కేరాఫ్గా మారతాడని సినీ జనం జోస్యం చెప్తున్నారు. మరిన్ని సినీ ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మీటూని సబ్స్క్రైబ్ చేయండి.